ఈ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏ టూ దేగుతలేదు కదా, ఇప్పటికీ తెలుగు సీరియల్ లెక్క అట్లా నడుస్తూనే ఉన్నది. మూడొద్దులాయే, ఇంకా ఏ టూ దేగుతలేదు లెక్కింపు. చెల్లని ఓట్లను ఏరి ఎలిమినేషన్లు చేసే వరకు ఆఫీసర్ల జబ్బలు గుంజుతున్నాయట పాప. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కంటే పార్క్ లో కూర్చొని పల్లి బఠానీ లెక్క పెట్టే పరిణామం ఉన్నది కదా. అరే రే, ఎంత గోడుస్తలేదు లెక్కింపు. మూడొద్దులాయే లెక్క పెట్టి పెట్టి కౌంటింగ్ కేంద్రం వల్లకు చేతులు గుంజుతున్నాయి గాని ఇంకా కథమైతలేదు. చెల్లెని ఓట్లను ఏరి ఎలిమినేషన్లను తీసి పక్కకు పెట్టి ప్రాధాన్యత ఓట్లను పక్కకు పెట్టి లెక్క పెడుతుండే వరకలా షీ ఏం పాపం చేసుకుంటే ఈ కౌంటింగ్ కేంద్రాల డ్యూటీ పడ్డదిరా మనకు అని మస్తుగా తిట్టుకుంటారట మనసులా. ఇక వాళ్ళలో అట్లుంటే ఇక బీఆర్ఎస్ లొల్లి వేరే ఉన్నది. మా రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లను తీర్మానం వలన ఖాతాలేస్తున్నారు. అందుకే మల్లన మెజార్టీ బాగున్నది, కౌంటింగ్ కుట్రలు చేస్తుర్రు, మూడో రౌండ్ ఓట్ల కౌంటింగ్ లో కుట్రలు చేసిర్రు, మా ఓటర్ కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసిరు అని గరమైంది రాకేష్ అన్న. కార్పాటలు అంతా కలిసి సీఓ వికాస్ రాజ్ సార్ కలిసి ఫిర్యాదు అయినరు నిన్న. ఇవాళ ఇంకా లెక్కింపు నడుస్తూనే ఉన్నది. ఇలా మా పరికి కూడా వచ్చే తట్టు లేదు లెక్కింపు. ఇక అదట్టుంటే కార్పాటల ఆరోపణలను కొట్టిపాడేసిండు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. మున్పు చేసినట్టే గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ చూస్తున్నారు. ఓటమి కన్ఫర్మ్ అయిందని ఈ తీర్లో బండలు ఎత్తేస్తున్నారని మండిపడ్డాడు. మరి చూడాలి ఏం దక్కబోతుందో, లాస్ట్ కు ఎవరు గెలుస్తారో ఏం కథను.